పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా, థంబ్నైల్ కూడా చూసారు ఏంటి సంగతి అనేది. షాప్లో పూజ అయితే అయిపోయిందండి, వస్త్రధారలో, సునీతాస్ వస్త్రధారలో పూజ అయితే జరిగింది. సో ఈరోజు వీడియో పూజ ఎలా జరిగింది, ఏం చేసాము ఏంటి అనేది షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మామూలుగా ఈ శుక్రవారం రోజు జరిగింది కదండి పూజ, రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా. మార్నింగ్ ఇంకా లేవంగానే ఇంట్లో ముందు పూజా ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా అత్తయ్య పాయసం ఏమి వద్దులే, చక్కెర పొంగల్ చేయమన్నారు. అయితే క్యాటరింగ్లో కూడా చక్కెర పొంగలే ఆర్డర్ ఇచ్చామని చెప్పి నేను ఇలా గోధుమ రవ్వతోటి ప్రసాదం అయితే చేశాను. ఇంకా తర్వాత చక్కగా పువ్వులు, అసలు అత్తయ్య వాళ్ళు మందార పువ్వులు అవన్నీ తీసుకుని వచ్చారనమాట. ఇంకా మా మొక్కలకు పూసినవి, కొన్ని కొనుక్కు వచ్చిన చామంతులతోటి అలా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. అష్టోత్తరాలు అవి చేసుకుని ఇంకా గబగబా రెడీ అయ్యి ఇక్కడికి షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చేసరికి ముందు రోజంతా కొంచెం నైట్ లేట్గానే వర్క్ చేసాము. యాజ్ యూజువల్ పంతులు గారు వచ్చినప్పుడు గుమ్మడికాయ కొట్టి అందరం చక్కగా అలా లోపలికైతే వచ్చాము. ఇంకా మామూలుగా వీళ్ళు వస్తారు కదండి మనకి ఎప్పుడు షాప్ ఓపెనింగ్స్కి వాటికి వచ్చి యూజువల్గా చెప్తూ ఉంటారుగా అర్ధనారీశ్వర స్వరూపం అని చెప్పి. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది అని అంటారు. సో ముందైతే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపించేసి ఇంకా మేము లోపలికి వచ్చి అన్నీ సెట్ చేసుకుని ఏం లేదండి, పూజ అంటే ఏమి, మేము సింపుల్గా వాస్తు పూజ చేశారు. ఇంకా వాస్తు పూజ చేసిన తర్వాత మొత్తం అక్కడ పూజ అంతా సమాప్తి అయిపోయినాక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి. ఇంకా వ్రతానికి తెలిసిందే కదండి, ముందు మంటపం అదంతా చక్కగా అలంకరించుకొని పటం పెట్టేసి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసుకుని పూజ దగ్గర కూర్చున్నాము. ఇంకా పూజ చాలా నీట్గా ప్రశాంతంగా జరిగిందండి. దీపారాధనం కృత్వా జ్యోతిష్పరింత్వా స్వాదయామి వనస్పరింత్వా స్వాదయామి జ్యోతిష్పరింత్వా సారయామి ఐం ముహూర్తత్సు ముహూర్తోస్తు సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇతి నమస్కారం కురయాత్. హస్తం ప్రక్షాల్య ఆచమ్య హస్తవివార్జ్యం సర్పయామి, బాణగోపార్జ్యం సర్పయామి, ముఖే ఆచమనీయం సర్పయామి, శ్నభయామి, ఓమాపోష్టామి, అపవస్థాన ఊర్జ్వరధాతన మహేరణాయ రక్షసే యోగశ్వతమోరతస్య భారకదేహన మంతవోసరగా అవాదిరతమరుదాన విశ్వారుతేన మిత్ర వరుణాస్య చేతే ఉపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతాన్ ధారయామి, యజ్ఞోపవీతం పరమం పవిత్రం పర్యావదివ్యసారం పురస్తాద్ బ్రహ్మ విద్యారే భువే నమః శ్రీమతే నమః శ్రీమన్ మహాగణ ఏం ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక కుబేరదేవత వాస్తుపురుషాయ నమో నమః. కావగా లక్ష్మీ రమణ గోవింద.
సునీతనావతి కుమారస్య దేవహర్ష నామదేస్య కుమార్యా సంజనా నావతి నారాయణరావు నామదేస్య ధరోపత్ని రమాదేవి నామ్యా శ్రీ శ్రీకాంత నామదేస్య చెప్పండి మామ అస్మాకం సకుటుంబస్య శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాంచ కరిష్యే అనేకానేక వ్యాపార దివసా సిద్ధిరస్తు తథాస్తు సుమంగళేరగం వధుర్వాదం సమేరుష్ట సౌభాగ్యమస్మి దత్వాగారాస్తన్ విపరేతన. ఇంకా కవిత వాళ్ళు బట్టలు తీసుకొచ్చారండి వ్రతం అయిన తర్వాత, ఇంకా బట్టలు పెట్టేశారు. ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర అందరి దగ్గర అలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, కానీ క్లిప్స్ అయితే మాత్రం తీయలేకపోయాము. ఎక్కువ హడావుడి హడావుడి అయిపోయింది అంతా. ఈ లోపల క్యాటరింగ్ అయితే సింపుల్ గా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళండి, ఎక్కువ ఏమీ పిలవలేదు. సో ఒక క్యాటరింగ్ ఫుడ్ వచ్చేసింది, సింపుల్ ఫుడ్ అన్నమాట. అందరం అలా భోజనం చేసేసినాక ఇంకా రూప వీళ్ళందరూ వచ్చి సో కాసేపు సందడి చేశారు ఫ్రెండ్స్. నొక్కలుగా నైస్ గిఫ్ట్ కదా, ఆలోచించండి. నేను కూడా చాలా బ్యూటీ మొక్కడగానే మళ్ళీ బ్లౌజ్ క్లోజ్ అది వద్దులే కానీ ఊరినే జస్ట్ మన సునీత వస్త్రధార లొకేషన్ చూపిస్తాను ఒకసారి, అంటే ఎలా ఉంటుంది వ్యూ బయట నుంచి అనేది ఒకసారి చూపిస్తాను. రండి, ఇదిగోండి మన వస్త్రధార బోర్డు అలా ఉంటుంది. మీరు బిఎన్ రెడ్డి నుంచి వస్తే కనుక మన షాపు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, అది వ్యూ. కమాన్ ఉంటుంది కదా, కమాన్ లోపల నుంచి అలా వస్తే మీకు ఇలా ఉంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి. అదే కనుక ఇటు రైట్ సైడ్ నుంచి వస్తే అంటే షాప్ పక్కన ఇలా దక్షిణ హోటల్ ఉంటుందండి. ఇది ఏంటంటే ఈ ఏరియా తెలుసున్న వాళ్ళైతే పాతది ఇండియన్ బ్యాంక్ ఉండేది ఇందులో. సో దానిలోనే ఇప్పుడు మనము తీసుకున్నాం అన్నమాట దాన్ని. సో షాప్ లుక్ బయట నుంచి ఇలా ఉందండి, లోపలికి వెళ్ళి ఊరికే జస్ట్ అలా లుక్ చూపిస్తాను రండి. ఇదిగోండి ఎంట్రెన్స్లో రాగానే ఇలా మ్యానిక్విన్ ఉంటుంది, దీనికి ఒక పేరు పెట్టాం మేము బ్లాక్ బ్యూటీ అని చెప్పి. ఇంకా ఇక్కడ సెట్ చేయాల్సింది ఉంది, అయిపోలేదు. ఇలా వస్తే స్టార్టింగ్లో హ్యాంగర్స్ ఉన్నాయండి, ఇంకా అలా మీకు ఓవరాల్గా లుక్ అయితే అలా ఉంది ఒక సెక్షను. ఇంకా మళ్ళీ ఇటువైపు ఏమో ఇక్కడ ఒక ముగ్గురు బామలు ఉన్నారు, వీళ్ళని ముందు నుంచి తర్వాత చూద్దాంలేండి వీళ్ళున్నప్పుడు. ఇది మన కౌంటరు, అక్కడ చూస్తే మీకు శ్రీ కలెక్షన్స్ది అటు సైడ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక బామ ఉంది, దీనికి ఏం పేరు పెడదాం తర్వాత ఆలోచిద్దాం. అలా మొత్తం మన లుక్ అయితే ఇట్లా వస్తుందండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో మనకి 3-piece సెట్లు 2-piece సెట్లు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. మార్నింగ్ పూజ చేసుకుంది ఇక్కడ. మొత్తానికి మన షాప్ పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అంటే మీకు డ్రెస్సులు ఏం చూపించలేదు అనుకోకండి, మీకు అవన్నీ కూడా నేను షార్ట్స్ ఎక్కువ వేస్తూనే ఉంటాను, కొత్త కలెక్షన్ ఒక్కొక్క సెక్షన్ వైజ్ మీకు చూపిస్తూనే ఉంటాను. లాంగ్ వీడియోస్ మోస్ట్ ప్రాబబ్లీ తక్కువే తీస్తాను. మీ సలహా ఏంటనేది కూడా చెప్పండి నాకు కామెంట్స్లో. అలాగే షాప్కి విజిట్ చేయొచ్చు, ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు కనుక ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేయాలంటే మన షోరూమ్ వైదేహి నగర్లో ఉందండి. సింపుల్గా మీరు సునీత వస్త్రధార అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసిన వస్తుంది. నేను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఆన్లైన్
అంటే మీరు ఆఫ్లైన్ రాలేని వాళ్ళు ఆన్లైన్లో కాంటాక్ట్ చేయొచ్చు. నేనైతే హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి, మీకు మన కలెక్షన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఏదైనా కూడా అన్నీ మీకు చూస్తే తెలుస్తుంది అన్నమాట. అలాగే శ్రీ కలెక్షన్లో కూడా కొత్త ఐటమ్స్ చాలా యాడ్ అయినాయి, మీరు వస్తే రెండు పనులు ఒకసారే చూసుకోవచ్చు. మరి ఈరోజుకైతే వీడియో ఇదేనండి. మీ కామెంట్స్ని అంటే మీ ఆశీర్వాదాలని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ వస్త్రధార బట్టలు వేసుకుని అందంగా కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.